Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రగిరిలో చంద్రబాబు జీవితాశయం నెరవేరుతుందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ఆశ మాత్రం నెరవేరలేదు. ఎప్పటికైనా అది సాధించాలన్న పట్టుదల కసితోబున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరవేయాలన్న కోరికను ఈసారి నెరవేర్చుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబు స్ట్రాటజీ మార్చబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రగిరిలో చివరిసారిగా 1994లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు చంద్రబాబు సోదరుడు నారా రామమూర్తి నాయుడు ఇక్కడ నుంచి గెలుపొందారు. తర్వాత ఇక గెలుపు దక్కలేదు. అంటే చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్న తర్వాత సొంత ఇలాకాలో టీడీపీని గెలిపించుకోలేకపోయారు. నిజంగా చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయన మచ్చగానే చెప్పుకోవాలి. ఎన్ని ప్రయోగాలు చేసినా చంద్రగిరిలో చంద్రబాబు ప్రయోగాలు ఫలించలేదు. గల్లా అరుణ్ కుమారిని కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి పోటీ చేయించినా ఫలితం దక్కలేదు. గల్లా అరుణ్ కుమారి అక్కడ కాంగ్రెస్ నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. టీడీపీలో వచ్చిన తర్వాత ఓటమి పాలయ్యారు. అంటే గల్లాకు కాంగ్రెస్లో కలిసి వచ్చింది, కానీ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఓటమి పాలు కావడంతో జీర్ణించుకోలేక ఆమె సైడ్ అయిపోయారు. దీంతో గత ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నానిని చంద్రగిరి బరిలోకి దింపినా ఫలితం కనిపించలేదు. ఇప్పటికే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. సహజంగానే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటే అసంతృప్తి ప్రజల్లోకి వస్తుంది. అందుకే ఈసారి చెవిరెడ్డిని ఓడించాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే పోటీలోకి దింపాలని, పోటీకి దింపాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. అయితే ఆ రెడ్డి నేత ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. మరోసారి చంద్రబాబు కుల ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.